హాయ్ అండి, వెల్కమ్ టు పర్దూస్ వ్లాగ్స్. నేను మీ ముందుకు ఒక యూస్ఫుల్ అండ్ సింపుల్ టెక్నిక్స్ చెప్పేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చేసాను. ఇదైతేనండి స్ప్రౌట్స్ మేకర్ అనమాట. నేను రీసెంట్గా మీషోలో తీసుకున్నాను. 182 రూపీస్ పడింది. బట్ నాకు అది యూజ్ చేసిన తర్వాత ఏంటంటే చాలా వర్త్ అనిపించింది. నేనైతే ఇక్కడ వాటికి సంబంధించిన స్ప్రౌట్స్ చేసుకోవడానికి 5 వెరైటీస్ అయితే తీసుకున్నానండి. సోయాబీన్స్, గుగ్గిళ్ళు, నెక్స్ట్ పెసలు, తర్వాత మెంతులు అలా తీసుకున్నానమాట. ఇవి వచ్చేసి నేను ఒక 10 అవర్స్ అయితే నానబెట్టేశానండి. నైట్ నానబెట్టేసాను, మార్నింగ్ తీసానమాట. మార్నింగ్ జస్ట్ మామూలు గంటలో డ్రై చేయాల్సిన పని లేదు. ఫ్యాన్ కింద నేను ఒక 1 అవర్ అనమాట వాటిని అలాగ ఆరబెట్టేసుకున్నాను. మామూలుగా కాటన్ కాటన్ మీద వేసి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా పోతుందని సో అలా ఆరబెట్టేసి తీసేసుకొని మనం తీసుకున్న బాక్స్లో అయితే 3 బాక్సెస్ అయితే ఇవి వచ్చినాయండి. స్పౌట్స్ వేసుకోవడానికి కింద ఉన్న బాక్స్ అనమాట ఆకు సరిపడే వాటర్ పోసేసుకోవాలి చేయకుండా. సో ఇక్కడైతే మనకి బాక్స్లో రెడ్ కలర్ క్యాప్ ఏదైతే కనిపిస్తుందో దానికి దగ్గరలో కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆ నానబెట్టిన పప్పులు కనుక వేసేసుకొని ఒక 2 డేస్ అంటే 48 అవర్స్ అండి. 48 అవర్స్ అనమాట.